ప్రైజ్ గాడ్. ఒక వ్యక్తి ఆస్ట్రేలియాలో మంచి పనులు దొరుకుతున్నాయని చెప్పి ఇండియా నుంచి ఆస్ట్రేలియా వెళ్ళి తన యొక్క జీవితాన్ని తను ప్రారంభించాలని అనుకున్నాడు. ఇక్కడ ఉన్నప్పుడు కూడా అంతా డైలీ వేజెస్ చేస్తూ ఏ రోజు సంపాదించింది ఆ రోజు తన ఆహారానికి సరిపోతూ ఉండేదన్నమాట. సో తను అనుకున్నాడు, నేను అక్కడికి వెళ్తే మంచి జీవితం ఉంటుంది కాబట్టి అక్కడికి వెళ్దాం అనుకున్నాడు. అయితే తను ప్లేన్ టికెట్ని ఎఫోర్డ్ చేయలేక తను ఇంకా మరొక సోర్స్ ఏముంది అని ఆలోచిస్తే షిప్లో వెళ్ళచ్చు అని చెప్పి చెప్పారు ఎవరు. సో పలానా షిప్ వెళ్తుంది అని చెప్పి వెళ్ళి కనుక్కున్నప్పుడు ఆ షిప్లో వెళ్ళడానికి టికెట్ ఎంత అని అంటే వాళ్ళు దాదాపు ఒక 20,000 చెప్పారు. సో ఇప్పుడు ఈ 20,000 పెట్టి నేను ఇక్కడ నుంచి ఆస్ట్రేలియా వెళ్ళాలి అని చెప్పి అనుకున్నాడు. అనుకుని సరే నేను కష్టపడి పనిచేద్దామని చెప్పి రెయిన్ బగళ్ళు కష్టపడి పనిచేసి ఆ 20,000 సమకూరుస్తూ రోజు కొంచెం కొంచెం తింటూ ఆ 20,000 సంపాదించుకొని వెళ్ళి ఆ టికెట్ కొనుక్కున్నాడు. అయితే వాళ్ళు చెప్పారు ఇది అన్నిటికంటే లీస్ట్ టికెట్, ఇందులో మీరు ఒక థర్డ్ క్లాస్లోనికి ఒక బెర్త్ మాత్రమే మీకు వస్తుంది, రూము అలాంటివి ఏమి ఉండవు, కామన్ బాత్రూమ్ ఉంటుంది అని చెప్పారు. అయ్యో తప్పకుండా పర్లేదు అని చెప్పి తీసుకున్నాడు. అయితే ఆ యొక్క ప్రయాణం రోజు రానే వచ్చింది. వచ్చినప్పుడు అతను ఇంటి నుంచి తనకున్న తను ఉండే ప్లేస్ నుంచి ఒక 2 బ్రెడ్ ప్యాకెట్స్ తీసుకొని తక్కువ కాస్ట్లో తన బ్యాగ్లో పెట్టుకొని తనకున్న ఇంకా ఉన్నాయన్నీ కూడా ఆహారానికి స్పెండ్ చేశాడు. బ్యాగ్ అంతా సర్దుకొని ఆ బ్రెడ్ ప్యాకెట్లు పెట్టుకొని ఆ యొక్క షిప్ ఎక్కేసి తన నెంబర్ ఎక్కడో చూసుకొని ఆ బెర్త్లో కూర్చొని ఉన్నాడు. కూర్చున్న తర్వాత ఆ యొక్క షిప్ సైరన్ ప్రారంభించింది, అది లాంచ్ అవ్వడం ప్రారంభించింది, అక్కడి నుంచి అది బయలుదేరింది. బయలుదేరి కొంతసేపు అయిన తర్వాత బాగా లోపల సముద్రం లోపలికి వచ్చింది. వచ్చిన తర్వాత సముద్రాన్ని చూద్దామని చెప్పి ఆ రోజు అతను మధ్యాహ్నం పూట అట్లా డెక్ మీదకి వెళ్ళి చూస్తే ఎట్టి చూసినా ఒట్టి సముద్రం తప్ప ఇంకేమీ లేదు. సో షిప్ ప్రయాణిస్తూ ఉంది. అయితే కెప్టెన్ అనౌన్స్ చేశాడు, మనం ఇప్పుడే ఇండియా నుంచి ప్రయాణం ప్రారంభించాము, ఆస్ట్రేలియా వెళ్ళడానికి దాదాపు 10 రోజులు సమయం పడుతుందని చెప్పాడు. అతను అనుకున్నాడు అమ్మో 10 రోజుల, ఈ 10 రోజులు నేను ఎలాగ ఉండాలి అని అనుకున్నాడు. అనుకుని తిరిగి మళ్ళీ తన బెర్త్ దగ్గరికి వెళ్తే మధ్యాహ్నం అయింది. అక్కడ ఉన్న తనతో పాటు ఉన్న మిగతా వారందరూ రండి లంచ్ చేద్దాం, లంచ్ టైం అయిందని చెప్పి అందరూ లేచి వెళ్ళిపోయారు. ఇతను వెళ్దామంటే అతను ఎక్స్ట్రా డబ్బులు ఏం తెచ్చుకోలేదు. సో తన బ్యాగ్లోంచి బ్రెడ్ ఓపెన్ చేసుకొని ఆ బ్రెడ్ని తిన్నాడు. తిని కొంచెం మంచినీళ్ళు తాగి పడుకున్నాడు. మళ్ళీ సాయంత్రం అయింది, అందరూ డెక్ మీదకి వెళ్ళారు, చక్కగా ఆ వాతావరణాన్ని ఎంజాయ్ చేశారు. మళ్ళీ అందరూ లోపలికి వచ్చి కూర్చున్నారు. కాసేపటికి అక్కడ వాళ్ళందరికీ కూడా మళ్ళీ డిన్నర్ తిందామని ఆకలేసి ఒక్కొక్కళ్ళు డిన్నర్ తినడానికి వెళ్తున్నారు. ఈయనకి బాగా ఆకలేస్తుంది కానీ డబ్బులేం తెచ్చుకోలేదు. సో అందరూ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ బ్రెడ్ ఓపెన్ చేసి తింటా ఉన్నాడు. అలాగా 2 రోజులైంది, 3 రోజులైంది, ఎవరు ఆయన పట్టించుకోవట్లేదు. అతను కూడా ఒట్టి బ్రెడ్ తింటా బ్రతుకుతున్నాడు. ఒక 3 రోజులు అయిన తర్వాత ఆ బ్రెడ్ పాడైపోయిందంట. పాడైపోయిన తర్వాత ఇంక తింటా ట్రై చేస్తున్నాడు కానీ అసలు బాగోక అది వదిలేశాడు. సరే అది 5వ రోజు అయింది. ఆ రోజు తను ఏం చేశాడంటే అందరూ వెళ్ళి తినేసిన తర్వాత అక్కడ ప్లేట్స్ అన్నీ ఆ డైనింగ్ టేబుల్ మీద వదిలేస్తారు కదా డైనింగ్ హాల్లో, వెళ్ళి ఆ ప్లేట్లో ఉన్న కొంచెం ఆహారాన్ని తినేసేసి తృప్తి చెంది వచ్చేసాడు వెనక్కి. నేను ఎవరిని ఏం ట్రబుల్ చేయట్లేదు కదా, అందరూ తినేసిన తర్వాత వెళ్ళి నేను తినేసి వస్తానని అనుకుంటున్నాడు. కానీ వాళ్ళ ప్లేట్లో మిగిలిపోయిన ఆ యొక్క ఎంగిలి ఆహారం అంతటిని కూడా తింటూ వచ్చేస్తున్నాడు. సో ఇలాగా మరొక 2 రోజులు గడిచిన తర్వాత తన ఆపోజిట్ బెర్త్లో ఉన్న అతను సార్ రండి సార్ నాతో పాటు వెళ్దాము తినేద్దాము అని అంటే అతను అన్నాడు లేదండి నాకు ఆకలేయట్లేదు, నాకు ఒంట్లో బాగాలేదు, నేను పడుకుంటానని అన్నాడంట. సో ఆయన అనుకున్నాడు ఈయనేంటి రోజు అడుగుతున్నాను కానీ రావట్లేదని అనుకున్నాడు. అనుకుని వెళ్ళాడు, భోజనం చేస్తాడు, వచ్చేసాడు. అందరూ వచ్చేసిన తర్వాత అప్పుడు ఈయన బయలుదేరాడంట వాళ్ళ ప్లేట్లో ఏమైనా మిగిలితే తిందామని చెప్పి. సో అతను వెళ్ళి అలా తింటున్న సమయంలో ఇతను ఆపోజిట్ బెర్త్ అతను వచ్చాడు. వచ్చినప్పుడు ఈ సంఘటన చూసి అతను అన్నాడు సార్ ఏంటి సార్ మీరు వాళ్ళ ప్లేట్లో వీళ్ళ ప్లేట్లో తింటున్నారు అని అన్నాడు. అంటే అప్పుడు ఇతను ఓపెన్ అప్ అయ్యి ఆ ఎదురతనంతో అన్నాడు సార్ ఏమనుకోవద్దు, నేను యాక్చువల్గా నా దగ్గర డబ్బులేం లేవు, నాకున్న డబ్బులన్నీ కూడా నేను టికెట్ కొనేశాను, ఇంకా నా దగ్గర ఆహారానికి ఎటువంటి డబ్బులు లేవు అని అంట. ఏది 7వ రోజున అయితే అతను అన్నాడు సార్ మీరు టికెట్ కొన్నారా, ఏదో ఒకసారి టికెట్ తీయండి బయటికి అంటే ఇతను టికెట్ తీసి చూపించాడు. చూపించినప్పుడు అతను అన్నాడు ఇదిగోండి ఇటు చూసారు ఇక్కడ రాసింది ఇట్స్ నాట్ ఓన్లీ ఫర్ ట్రావెలింగ్ ఇట్ ఈస్ ఆల్ ఈవెన్ ద ఫుడ్ ఈజ్ ఇంక్లూడెడ్ ఇన్ దిస్ బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నరు 3 కూడా ఇందులో ఇంక్లూడ్ అయి ఉంటాయి, స్నాక్స్ ఇంక్లూడ్ అయి ఉంటాయి, డ్రింక్స్ ఇంక్లూడ్ అయి ఉంటాయి. మీకు ఛార్జ్ చేసిన ఆ యొక్క 20,000లోనే మీకు అన్నీ ఈ 10 రోజులకు సరిపడా అన్నీ కూడా మీకు వాళ్ళు ఇస్తున్నారు కాబట్టి మీరు దీని గురించి వరి అవ్వాల్సిన అవసరం లేదు, మరి 7 రోజులు ఏం తిన్నారు అని చెప్పి అడిగాడంట. అప్పుడు అతను అనుకున్నాడు అయ్యో నాకు తెలీదే, 7 రోజుల నుంచి పస్తులో ఉన్నానే, 7 రోజుల నుంచి ఎంగిల ఆహారాన్ని తిన్నానే, 7 రోజుల నుంచి నేను ఆ బ్రెడ్ని తింటూ బ్రతికానే, అయ్యయ్యో అని చెప్పి తలబాదుకున్నాడంట. ఇంతకీ తను అలా చేయడానికి గల కారణం ఏంటంటే హీ వాజ్ నాట్ అవేర్ ఆఫ్ ఇట్, అతనికి తెలియక
అతనికి తెలియక, జాగ్రత్త చెప్తున్నాను మళ్ళీ ఈ మాట వినండి, అతనికి తెలియక అతనికి ఆల్రెడీ ఇవ్వబడిన ఆ యొక్క వసతులను తను సద్వినియోగం చేసుకోలేకపోయాడు. తనకి ఇవ్వబడిన ఆ యొక్క ఆహారాన్ని తను తినలేకపోయాడు. ఈరోజున అతనికి ఎలా అయితే తెలియక తను చేస్తున్నాడో, ఈరోజు మనలో చాలామంది కూడా ఆత్మీయంగా పూర్గా ఉన్నాం. వీఆర్ సో స్పిరిచువలీ పూర్ దాట్ వీ డోంట్ నో వాట్ ఆర్ ద గిఫ్ట్స్ దాట్ హ్యావ్ బీన్ గివెన్ టు అస్. మనకి ఏ అయితే ఆత్మీయ వరములు ఇవ్వబడి ఉన్నాయో వాటి గురించి అసలు అవగాహనే తెలియక మనందరం కూడా ఇంకా ఆ స్పిరిచువల్ పవర్టీలో మనం జీవిస్తూ ఉన్నాం. అర్థమవుతుంది నేను చెప్తుంది? పరిశుద్ధాత్ముడు మనం బాప్తిస్మ తీసుకున్నప్పుడు, మనం దేవుని సన్నిధిలో పని ప్రతి పాపమును ఒప్పుకొని ఆయన రక్షకునికి అంగీకరించిన రోజున ఆయన ఎలా అయితే మన మీదకి పరిశుద్ధాత్మ వచ్చిందో, దాంతోపాటు మనకి కొన్ని నూతనమైన కృపావరములు దేవుడు మనకి బహుమానంగా ఇచ్చి ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజున మీకు ఇవ్వబడిన కృపావరాన్ని మీరు కనుగొన్నారా? అది అన్య భాషల్లో మాట్లాడేదా, లేదా అది ప్రవచనాలు చెప్పేదా, లేదా భాషలకు భావాన్ని చెప్పేదా, లేదంటే కనుక మరొక తలాంత మరొక తలాంత దేవుడు మీకు ఇవ్వబడిన మీకు ఇచ్చిన ఆ కృపా తలాంత ఏంటో మీకు తెలుసా? అదేంటో తెలియక ఇంతకాలము మీరు ఒక ఆత్మీయమైన పేదరికంలో మనం బ్రతుకుతున్నాము. నాకంటూ ఏమీ లేదు అని మనం ఏడుస్తున్నాం, దేవుడు నాకు ఏమి చేయలేదు అని మనం అంటున్నాం. ఈరోజున ఒక విషయం చాలా చాలాతో చెప్తాను, జ్ఞాపకం చేసుకోండి. హోలీ స్పిరిట్ వాంట్ అస్ టు లీడ్ అ మీనింగ్ఫుల్ లైఫ్ ఇన్ దిస్ వరల్డ్. ఈ లోకంలో అర్థవంతమైన జీవితాన్ని దేవుడు మన ద్వారా జీవించాలని మనం జీవించాలని దేవుడు ఆశపడతాడు. పరిశుద్ధాత్ముడు మనం ఈ లోకంలో ఒక పర్పస్ఫుల్ లైఫ్, ఒక ఉద్దేశపూర్వకమైన జీవితాన్ని మనం జీవించాలని కోరుకునేవాడుగా ఉన్నాడు. ఒక అర్థవంతమైన జీవితము, ఒక సంతోషకరమైన జీవితము, ఒక ఉద్దేశపూర్వకమైన జీవితాన్ని మనం జీవించాలని పరిశుద్ధాత్ముడు ఎప్పుడు కోరుకునేవాడుగా ఉన్నాడు. ఈరోజు ఒక విషయం చెప్తాను, చాలా జాగ్రత్తగా వినండి. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ అ హోలీ స్పిరిట్ ఇన్ దిస్ వరల్డ్ అని అంటే, మీలో 99% చెప్పే మాట ఏంటంటే, మనల్ని పరిశుద్ధులుగా ఉంచుట కొరకు, మనం ఏదైనా పాపం చేసినప్పుడు మనల్ని దండించుట కొరకు, మనల్ని గద్దించుట కొరకు, మనల్ని హెచ్చరించుట కొరకు, దేవుని యొక్క మార్గంలో మనము సరిగా నిలబడడానికి మనకి సహాయం చేయడానికి, అన్నీ కూడా ఆత్మీయ సంబంధమైనవే మనం చెప్తూ ఉంటాం. కానీ దెర్ ఈజ్ ఆల్సో అదర్ సైడ్ దట్ హోలీ స్పిరిట్ వాంట్ అస్ టు డూ. ఇప్పుడు మీకు చెప్పినట్టుగా, ఇఫ్ హోలీ స్పిరిట్ ఈజ్ ఓన్లీ అండ్ ఓన్లీ మేడ్ ఫర్ ద ఎటర్నల్ లైఫ్, మనకి ఈ భూమిలో మనకి పరిశుద్ధాత్ముడు అవసరం లేనే లేకపోవచ్చు. నేను చెప్తుంది మీకు అర్థమవుతుందా? ఒకవేళ పరిశుద్ధాత్ముడు కేవలం పరసంబంధమైన దానికోసమే సృజింపబడిన వాడు అయితే కనుక, ఈ లోకంలో మనకు పరిశుద్ధాత్మతో అంత అవసరం లేకపోవచ్చు. ఈరోజు దేవుడు మనతో చెప్తున్నాడు, ఇదిగో ఈ లోకంలో నువ్వు ఒక అర్థవంతమైన జీవితాన్ని జీవించాలి, మాదిరికరమైన జీవితాన్ని జీవించాలి, నువ్వు ఒక కంఫర్టబుల్ లైఫ్ని లీడ్ చేయాలి, నువ్వు ఒక సంతోషకరమైన జీవితాన్ని జీవించాలి, ఇతరులకు మాదిరికరంగా నువ్వు జీవించాలి. నువ్వు ఎప్పుడైతే ఒక ఇన్స్పిరేషనల్ లైఫ్ని లీడ్ చేస్తావో, అప్పుడు నువ్వు దేవుని నామానికి మహిమ తెచ్చేవాడిగా ఉంటావు. నీ జీవితం ద్వారా ఇతరులకు మహిమ తీసుకొచ్చేవాడిగా ఉండాలి. కానీ మనకు తెలియక, ఆత్మీయ వరములు ఏంటో మనకు తెలియక, కృపావరములు ఏంటో మనకు తెలియక, పరిశుద్ధాత్మ యొక్క ప్రాముఖ్యత మనకు తెలియక, మనం ఇంకా ఆత్మీయమైన ఆ యొక్క పేదరికంలో మనం బ్రతుకుతూ నా దేవుడు నాకేమి ఇవ్వలేదు అని అంటాం. దేవుడు నిజంగా నీకు అనేకమైన కృపావరములు దయచేసిన దేవుడే ఉన్నాడు. ఈరోజున కాన్సన్ట్రేట్, ప్రే, ప్రతిరోజు కూడా ప్రార్థన చేసి, ప్రభువా నాకు ఇవ్వబడిన ఈ కృపావరాన్ని నా ఏంటో నాకు తెలియజే, నాకు ఇవ్వబడిన ఈ యొక్క నూతన వరం ఏంటో నాకు తెలియజే. నేను చేతులు వేస్తే ప్రార్థన చేస్తే స్వస్థపరచబడతారా? నేను ప్రార్థన చేస్తే దయ్యాలు వదిలిపోతాయా? నేను ప్రార్థన చేస్తే ఇతరుల జీవితాలు ఉన్న ఆ యొక్క దోషం తొలగిపోతుందా? నేను ప్రార్థన చేస్తే ఏంటి నా ప్రార్థనా శక్తి ఏంటయ్యా నాకు తెలియజే, నాకు ఇవ్వబడిన ఆ యొక్క స్పిరిచువల్ ఎబిలిటీ ఏంటో నాకు తెలియజే అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి. దేవుడు ఖచ్చితంగా మీకు తెలియజేస్తాడు. మీకు పర్పస్ని మీకు అందజేసి, ఈ లోకంలో మీరు అనేకులకు దీవెనకరమైన జీవితాన్ని జీవించేలాగా, దేవునికి మహిమకరమైన జీవితాన్ని జీవించేలాగా మీకు జీవితాన్ని దీవించి అనుగ్రహించే దేవుడిగా ఉన్నాడు. God bless you.